వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని, చంద్రబాబు నాయుడు గారు అవినీతిని స్పష్టంగా నేను కంప్లైంట్ పరంగా ఇవ్వడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఢిల్లీలో. ముఖ్యంగా ఈరోజు మన ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ గారు ద్వివేది గారికి, వారు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి రీజన్స్ ఉన్నప్పటికీ నేను బాగా చదివాను, కానీ ఇది కేవలం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా గారి చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి కలవడం మంచిదన్నారు. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఎలక్షన్ ఎందుకు పోస్ట్పోన్ చేయాలి అని ఒక 10 రీజన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, 1, 2008లో మేము పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేసాం, మా జెండాని ఆయన 2011లో కాపీ చేశారు, మా జెండాని ఇప్పటికీ వాడుకుంటున్నారు. 2, మాకు ఇచ్చిన హెలికాప్టర్ ఫ్యాన్ లాగే ఉంటుందని 21 ఫిబ్రవరిని కంప్లైంట్ చేశారు, 25 మా హెలికాప్టర్ విత్హెల్డ్ చేసి క్యాన్సిల్ చేసి మరలా మా టైం అంతా వేస్ట్ చేసి 9 మార్చిని మాకు హెలికాప్టర్ గుర్తు ఇవ్వడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు. 10 మార్చిని ఎలక్షన్ డిక్లేర్ చేశారు, 11 మార్చిని మరలా నేను ఎలక్షన్ కమిషనర్ గారిని అరోరా గారిని కలిసి అన్ని విషయాలు చెప్తే ఇదేటండి మాకు సింబల్ ఇచ్చింది క్యాన్సిల్ చేశారు, మరలా సింబల్ ఇచ్చారు 10 మార్చిని 9 మార్చిని, మీరు 10 ఎలక్షన్ 11 ఎందుకు పెట్టాలి? ఇప్పుడు అదే కంప్లైంట్ ఇచ్చాను. మనకి స్వాతంత్రం లేదా మన దేశంలో? ఎంత అవినీతి ఎందుకు? దేశమంతా ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు జరగకూడదు? మన కర్ణాటకలో 2 విడతల్లో జరుగుతుంది, యూపీలో అనేక విడతల్లో జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్లో 5 విడతల్లో జరుగుతుంది, బీహార్, వెస్ట్ బెంగాల్ చూడండి ఎక్కడైనా అన్ని విడతల్లో జరుగుతుంది. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో అది కూడా 11 జరగడం ఏంటి? 90% మాకు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ సంగతి అందరికీ తెలుసు. 50-60% మినిమం ఓట్లు వేస్తానంటున్నారు. 6 కోట్ల తెలుగు ప్రజలకి అవకాశం మీరు ఇవ్వరా? ఇదేనా డెమోక్రసీ? 200 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, లీడర్స్ ఈ ఎలక్షన్ చూస్తున్నారు. 750 కోట్ల ప్రజల్లో 250 కోట్ల ప్రజలు క్రైస్తవులు, ఇతరులు మా ఫాలోవర్స్. నేను ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెకొచ్చి అభివృద్ధి చేయడానికి ఎలక్షన్లో ఎంపీగా, ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాను, స్వీకరించారు నర్సాపురంలో. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు వచ్చి బాల్ పెన్నుతో ఇంక సంతకం పెట్టాను, 2 సంతకం పెట్టకూడదు, వాళ్ళ ముఖానికి ఫ్యాన్ ఏదో హెలికాప్టర్ ఏదో తేడా తెలీదు. మరలా ఈ సోమవారం మరలా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రివ్యూ పిటిషన్ వేశారు. ఎందుకు? వాళ్ళలాగా మాకు 100 కోట్లు దోచుకునే డబ్బు లేదు, ఆ డబ్బుతో వాళ్ళకి లాయర్లు అందరూ ఉన్నారు. మాకేంటి? మేమే, మా ప్రజలే మా ప్రచారకులు. అయితే ఇంత అవినీతి